Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. YSR తో చంద్రబాబు దోస్తి అసలు బండారం ఇది. YSR దివంగతులై 13 ఏళ్లైనా ఇప్పటికీ ఆయన పేరు తెలుగు రాజకీయాల్లో మారుమోగుతూనే ఉంది. ఆయన పేరిట పార్టీ పెట్టి ముఖ్యమంత్రిగా కుమారుడు జగన్ అయ్యారు. దాంతో YSR పేరిట పథకాలు కూడా అనేకం పెట్టి ఆయనను జనాలు నిత్యం తలుచుకునేలా చేస్తున్నారు. ఒక విధంగా YSR మీద పేటెంట్ హక్కులన్నీ రాజకీయంగా చూస్తే వైసీపీకే ఉన్నాయి. కానీ సడన్గా ఈ మధ్యన ఆయన పేరుని టీడీపీ నేతలు ఎక్కువగా తలుస్తున్నారు. చంద్రబాబు అయితే ఆ మధ్య అసెంబ్లీలో YSR తాను ఒకే రూమ్ ఒకే మంచం అన్నట్లుగా మాట్లాడారు. తనకు YSR మంచి స్నేహితుడని కూడా చెప్పుకున్నారు. ఇక జగన్ మీద విమర్శలు చేసేటప్పుడు కూడా YSR మంచివారు అనే మాట్లాడుతూ వస్తున్నారు. టీడీపీకి చెందిన మాజీ మంత్రులు కూడా YSR మంచివారని ఇప్పుడు కొత్త పాట పాడుతున్నారు. ఇదంతా ఎందుకంటే YSR ని రాజకీయంగా ఎంతో కొంత తాము వాడుకోవాలన్న ఉద్దేశమని విశ్లేషణలు ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే పరాకాష్ఠగా చంద్రబాబు ఓటీటీ ప్లాట్ఫామ్ మీద వస్తున్న బాలకృష్ణ రియాలిటీ షో అన్స్టాపబుల్లో మాట్లాడుతూ తనకు బెస్ట్ ఫ్రెండ్ YSR అని చెప్పుకున్నారు. ఆయనతో కలిసి తాను బాగా గడిపానని తొలి రోజు రాజకీయాలను గుర్తు చేసుకున్నారు. అయితే ఇది పూర్తిగా తప్పు అని అంటున్నారు. 1978లోనే చంద్రబాబు YSR లతో పాటుగా తొలిసారి ఎమ్మెల్యే అయిన గోనె ప్రకాష్ రావు. ఆయన YSR కి ఆత్మీయుడు కూడా. తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్లో ఆయన మాట్లాడుతూ YSR ఫ్రెండ్స్ బ్యాచ్ వేరు, చంద్రబాబు ఫ్రెండ్స్ బ్యాచ్ వేరు, చంద్రబాబు ఫ్రెండ్స్ బ్యాచ్ వేరు అంటూ ఆనాటి ముచ్చట్లు వివరించారు. 1978లో చంద్రబాబు కాంగ్రెస్ సై నుంచి చంద్రగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచారని, అలాగే రెడ్డి కాంగ్రెస్ తరఫున YSR పులివెందుల నుంచి గెలిచారని చెప్పారు. అంతకుముందు కడప జిల్లా కాంగ్రెస్కి YSR ప్రధాన కార్యదర్శిగా ఉంటే చంద్రగిరిలోని ఒక బ్లాక్కి యువజన కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చంద్రబాబు ఉండేవారని పేర్కొన్నారు. 1978లో చంద్రబాబుకు ఎమ్మెల్యేలు ఫ్రెండ్స్గా శ్రీకాళహస్తి నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన ఉన్నం సుబ్రహ్మణ్య నాయుడు, అప్పట్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఫస్ట్ టైం అద్దంకి నుంచి గెలిచిన కరణం బలరాం కృష్ణమూర్తి చంద్రబాబు ఫ్రెండ్స్ అని గోనె చెప్పుకొచ్చారు. ఈ ముగ్గురు కలిసి తిరిగేవారు అని వెల్లడించారు. ఇక YSR ఫ్రెండ్స్ అంతా కడప జిల్లాకు చెందినవారు ఉండేవారని, వారిలో ఇండిపెండెంట్గా గెలిచిన డిఎల్ రవీంద్రారెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే పాలకొండరాయుడు వంటి వారితోనే YSR ఎక్కువగా తిరిగేవారని చెప్పారు. 1978లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తొలి సీఎంగా మర్రి చెన్నారెడ్డి అయ్యారని, ఆ మంత్రివర్గంలో YSR కి చంద్రబాబుకు మంత్రి పదవులో దక్కలేదని అన్నారు. 1980 అక్టోబర్లో ఏర్పడిన అంజయ్య మంత్రివర్గంలో YSR మంత్రి పదవి దక్కించుకున్నారని, తనతో పాటుగా చంద్రబాబు మంత్రి పదవి కోసం ఆయన తనకు చేతనైన సాయం చేశారని, అలా వారిద్దరి మధ్య స్నేహం ఏర్పడిందని అన్నారు. అదేవిధంగా భవనం వెంకట్రామ్ తదితర మంత్రివర్గాలలో కూడా ఇద్దరు పనిచేశారని పేర్కొన్నారు. ఇక ఆ రోజుల్లో YSR కీలకమైన నేతగా ఉండేవారని గుర్తు చేశారు. 1983లో YSR పిసిసి చీఫ్ అయ్యారని, ఆయన ఆ పదవిలో ఉండగానే చంద్రబాబు 1984లో కాంగ్రెస్ని వీడి టీడీపీలోకి వెళ్ళిపోయారని, అలా కేవలం కొద్దేళ్లు మాత్రమే ఇద్దరి మధ్య స్నేహం ఉందని అన్నారు. ఇక టీడీపీలోకి చంద్రబాబు వెళ్ళాక ఇద్దరి మధ్య గ్యాప్ బాగా ఎక్కువైందని అన్నారు. ఇక YSR తనకు మంచి స్నేహితుడని చంద్రబాబు చెప్పుకుంటున్నారు. కానీ ఆయన హైదరాబాద్లో కొన్న ఒక స్థలం విషయంలో హైకోర్టు సుప్రీంకోర్టు YSR కి అనుకూలంగా తీర్పిచ్చినా కూడా కక్షతో ఆయన స్థలం విషయంలో ఇబ్బందులు పెట్టారని గోనె పాత విషయాన్ని గుర్తు చేశారు. మరి తనకు మంచి స్నేహితుడైతే ఇలా చేస్తారా అని ప్రశ్నించారు. YSR 1996లో ఎంపీగా కడప నుంచి పోటీ చేస్తే పులివెందులలో ఒక ఎస్పీని పోలింగ్ రోజంగా ఉంచి పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను పెట్టి మరీ ఆయనను ఓడగొట్టాలని చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు చేశారని మరో ఉదంతం చెప్పారు. అయితే YSR మాత్రం సీఎం అయ్యాక చంద్రబాబు కుప్పం జోలికి పోలేదని, ఆయనే కనుక ఇప్పుడు జగన్ మాదిరిగా కుప్పం విషయంలో పట్టు బిగిస్తే 2009 ఎన్నికల్లోనే చంద్రబాబు ఓడి ఉండేవారని కూడా అంటున్నారు. ఇక YSR పేరును పదే పదే చంద్రబాబు తలవడం వెనుక ఫక్తు రాజకీయం ఉందని, తనకు మంచి దోస్తు తండ్రి అని, ఆయనకు ఉన్న మంచి లక్షణాలు కొడుకు జగన్కి లేవని, వచ్చే ఎన్నికలలో ప్రచారం చేయడానికే ఇదంతా చంద్రబాబు చేస్తున్నారని అన్నారు. ఇలా చంద్రబాబు ఆయన ఏం మాట్లాడినా అందులో రాజకీయ ఆలోచనలు ముందు చూపే ఉంటాయని గోనె అభిప్రాయపడ్డారు. అంటే జస్ట్ 2 ఏళ్ల స్నేహం మాత్రమే చంద్రబాబు YSR ల మధ్య నడిచింది అనుకోవాలి. అది కూడా ప్రాణ స్నేహం కాదని ఆనాటి వారి సహచరుడు గోనె అంటున్న దానిని బట్టి చూస్తే అనుకోవాలేమో.